भाई पास पानी किधर है गाड़ी का? ये सामने है। कैसे जाने को उधर से? इधर राइट करो। इकड़ अयिते वाळ्ळकि अपॉइंटमेंट कावालंट टाइम बोक्क तर्वात मन लक्क एला उंदो इकड़ बैड लक खतर उन्नाकाल चुस्त लैंड क्लोजर 2006 मोडल फास्ट पनीक बंडी मेडिकल टेस्ट अंत मेडिकल टेस्ट अंतर कंगार पड़ा बंक कोई टेस्ट अद्न तरह पास अन तरह इंको संवसरा मन के पर्मीशन इतार रोड मेद तिगड़ा सो सारी ओवराल दी लुक् चूसें तरह हेल्थ माँ ప్రస్తానకైతే మనం అజియాలో ఉన్నాము ఇక్కడ ఏమ దగ్గరలో ఏమన్నా పాస్పన్ని స్టేషన్ ఏమన్నా ఉందా ఏంటని గూగుల్ లో సెర్చ్ చేస్తే ఇక్కడ దగ్గరలోనే ఉంది సన్నాయలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు మనం ఎప్పుడు చేయించినా సరే నేను ప్రతి సంవత్సరం కార్లు చేస్తూ ఉంటాను మూడు కార్లు ఉన్నాయి కదా మూడు కార్లను కూడా ప్రతి సంవత్సరం అయితే చేయిస్తాను కానీ ఇప్పుడు ఇక్కడ చేయించలేదు సన్నాయలో చేయించలేదు నేను ఎప్పుడు చేయించినా సరే ఖత్తర్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉంటుంది అక్కడికి వెళ్తాను అక్కడ మనకు కొంచెం అలవాటు అయితే సర్లే ఏముందో ఫస్ట్ అయితే ట్రై చేద్దాము ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను సనాయి వెళ్తానను ఆ లొకేషన్ కూడా ఒకసారి చూడండి మీరు మనం వెళ్తూ వెళ్తూ అయితే మాట్లాడుకుందాము అలా పాస్ పని అంటే ఏంటి అలా ఏమేం టెస్టులు చేస్తారు అనేది కూడా చెప్తాను ఇప్పుడు మనకు ఫోర్ ఇండికేటర్ పని చేస్తనా లేదని చెక్ చేస్తారు ఆ తర్వాత టైర్ చెక్ చేస్తారు టైర్ గ్రిప్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు ఆ తర్వాత ఏంటంటే పొల్యూషన్ అయితే చెక్ చేస్తారు అది కంపల్సరీ పొల్యూషన్ ఆ తర్వాత ఫైర్ ఏదైనా జరిగితే మన గ్యాస్ క్యాన్ ఉంటది కదా ఫైర్ గ్యాస్ క్యాన్ అది కూడా చెక్ చేస్తారు అది ఫుల్ ఉందా లేదా అనేది సీట్ బెల్ట్ ఉంటుంది కదా ఈ సీట్ బెల్ట్ సరిగ్గా పని చేస్తుందా లేదా అని కూడా చెక్ చేస్తారు అన్నమాట సో ఇవన్నీ కూడా పాస్ అయితేనే అప్పుడు మనకు ఒక మెసేజ్ అయితే వస్తదన్నమాట పాస్ అయ్యింది బండి వెహికల్ పాస్ అయిపోయింది అనేది లేదు ఒకవేళ ఏదన్నా సరే ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకవేళ టైర్ గ్రిప్ లేకపోయినా లేదంటే పొల్యూషన్ లేదంటే తేడా ఉన్నా సరే ఏదైనా ఉన్న కంప్లైంట్ ఉన్నా సరే మనకైతే మెసేజ్ వస్తుంది బండి ఫెయిల్ అయ్యింది ఇగో ఇది ఈ పలానా టైర్లు గ్రిప్ లేదు ఈ టైర్లు మార్పించాలనేది ఒక మెసేజ్ అయితే వస్తుంది అన్నమాట ఇదే మనం వచ్చేసాము మ్యాప్ చూసుకుంటూ వస్తే ఎక్కడ చూపిస్తుంది దగ్గరలోనే ఇదే సన్నయ అనే ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా అయితే కారుకి ఏదైనా ఇంజిన్ ప్రాబ్లం కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కారు సంబంధించింది ఇక్కడ సన్నయకే ఎక్కువగా వస్తారు ఇక్కడ చూడండి కార్లు ట్రక్కులు బస్సులు ట్యాంకర్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అందుకని రోడ్డు కూడా కొంచెం పాడైపోయింది మ్యాప్లో అయితే ఎక్కడ చూపిస్తుంది నాకు లెఫ్ట్ సైడ్లో అంట స్ట్రైట్ వెళ్ళాలేమో మరి లేదంటే ఇక్కడ ఎవరన్నా అడగడం మంచిదేమో బై పాస్ పని కదరా గాడి కా ఏ సామ్నే కైసే జానే కో ఉదర్సే ఇదే రైట్ కరో 6 నంబర్ గేడ రైట్ ఓకే థాంక్ యు కామ్ శామ్ హో బతానా గాడి కా ఎక్కడ అంట రైట్ సైడ్ లోకి వెళ్తే 6 నంబర్ గేట్ అనేస అంటున్నాడు ఫస్ట్ మనం ఇక్కడికి ఫస్ట్ టైం రావడం కాబట్టి బండి ఎక్కడన పార్కింగ్ పెట్టేసి అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి కనుక్కోవడమే బెటర్ అన్నమాట స్కట్ అయ్యింది ఇక్కడైతే వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలంట అపాయింట్మెంట్ ఉందా లేదా అని అడుగుతున్నారు నా దగ్గర అయితే అపాయింట్మెంట్ అయితే ఏం లేదు నేను రావడం ఫస్ట్ టైం రా బాబు ఇక్కడికి అని చెప్పాను ఫస్ట్ అయితే మీరు అపాయింట్మెంట్ తీసుకుని రండి అనేసి అంటున్నారు మనకంత టైం కూడా లేదు ఇంకో పని చేస్తాను ఇంక ఇక్కడి నుంచి నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వెళ్ళేది ఖత్తర్ యూనివర్సిటీ అని చెప్పాను చూసారా ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం బెస్ట్ ఎందుకంటే అక్కడైతే కొంచెం తక్కువ కార్లు ఉంటాయి మనకి త్వరగానే దొరికేస్తుంది ఇప్పుడు నాకు తెలిసిందే అయితే ఇక్కడ చాలా ఎక్కువ కార్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా సరే అసలు ఈ రోజు అయితే అపాయింట్మెంట్ నాకు దొరకదు ఇంకా అక్కడికి వెళ్ళి చేయించడం బెటరు టైం బొక్క నేను అనుకుంటూ ఉన్నాను మనసులో అదే అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిపోతే బెటరు ఇక్కడ ఎందుకు మనకు తెలవదు కదా అనుకున్నాను కానీ సరే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఏరియాని కూడా వచ్చాను
టైం వేస్ట్. ఇది ఒక 30 నిమిషాలు, మళ్ళీ ఇప్పుడు ఆడికి వెళ్ళడానికి ఒక 30 నిమిషాలకు గంట. ఒకవేళ మనం అనుకున్నట్టుగా అన్ని పాస్ అయిపోతాయి కనుక మళ్ళీ మధ్యాహ్నం కలిపి వెళ్ళాలి. మధ్యాహ్నం కలిపి వెళ్ళి ఇన్సూరెన్స్ ఇస్తామరలేం చేస్తారన్నమాట. లెట్స్ గో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మన లక్ ఎలాగుందో. ఇక్కడ బ్యాడ్ లక్, అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ ఎలాగుందో చూద్దాం. అయిపోయిందంటే హ్యాపీ. మనం చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఉంది, ఏరియా రాగానే ఏరియా అంతా మందే అన్న ఫీలింగ్. ఇక్కడ చూడండి సైన్ బోర్డులు కూడా రాసి ఉంది ఫాస్ట్ పన్నీకి రైట్ సైడ్ వెళ్ళాలనేసి. ఇక్కడ రాగానే ఏదో కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది, బండి పాస్ అయిపోద్దిలే అన్న ధీమా. చూడండి ఏరియా మొత్తం ఎలాగుందో. ఇటు నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే పెట్రోల్ బంక్ అయితే ఉందో ఒక్కొద్దు, పెట్రోల్ బంక్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్లో మీకు కనపడుతున్న బిల్డింగ్ అయితే పాస్పోర్ట్కి సంబంధించిన ఆఫీస్ అంట, కొత్తగా కడుతున్నారు. ఇక్కడ పాత అయితే అక్కడ క్లోజ్ చేసి మొత్తం ఇక్కడికైతే షిఫ్ట్ చేస్తారనేసి ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. చూద్దాం అది ఎంతవరకు ఏంటో మనకు తెలియదు కానీ. ఇక్కడ ఇంకా రైట్ సైడ్లోకి వెళ్ళిపోతే అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నాడు. ఈయనైతే కనుక్కుందాం అసలు ఏంటి ప్రాసెస్ అని. అస్సలాం అలైకుం బాయ్. అపాయింట్మెంట్ అయ్యా భయ్యా. అక్కడ సెనాయిలు అయితే చాలా అయితే కార్లు ఉన్నాయి. ఇక్కడైతే బాగా తక్కువగా ఉన్నాయి. బహుశా ఒక అరగంటలో లేదా 40 నిమిషాల్లో అయితే అయిపోవచ్చేమో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ అయితే ఉంది, అది ఇందాక చెప్పాను కదా అదే పెట్రోల్ బంక్. అక్కడైతే సెక్యూరిటీ అతను అయితే ఉంటారు, ఆయనకైతే 150 రియాల్ అయితే పే చేయాలి. కార్డ్ అనమాట, క్యాష్ అయితే తీసుకోరు, కార్డే. సక్సెస్ఫుల్గా అయితే మన బండి పాస్ అయిపోయింది. అబ్బా సాయిరామ్, నిజంగాను చాలా టెన్షన్ పడ్డాను నేను ఆ పొల్యూషన్ గురించి. ఇంకోటి ఏంటంటే స్టీరింగ్ దగ్గర కూడా చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా ఏమైనా చూస్తారేమో కంప్లైంట్ రాస్తారేమో అనుకున్నాను, కానీ నిజంగా దేవుడు దేవాలి అలాంటిది ఏం లేదు. సరే ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ మీరు సెక్యూరిటీ అతను చూసారు కదా, ఆ తర్వాత అతను ఏమన్నాడంటే మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా అన్నాడు. లేదన్నా అన్నాను. అయితే మన ఫోన్లోనే యాప్ ఇన్స్టాల్ చేసి మన నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఓటీపీ వచ్చింది, అపాయింట్మెంట్ కూడా నాకు త్వరగానే వచ్చేసింది. అయితే బండి లైన్లో పెట్టేసుకో అయితే అన్నారు. ఇంకా అయిపోయింది, 150 రియాలు మనం పే చేసి కార్డు ద్వారాను. అక్కడి నుంచి అయితే ఇంకా టెస్టింగ్లకి అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనం మాట్లాడుకున్నట్టుగానే 4 ఇండికేటర్లు, పొల్యూషను, టైర్లు ఇవన్నీ చెక్ చేశారు. అలా చెక్ చేస్తుంటే నాకు మాత్రం టెన్షన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఏమో ఏమవుతుందా, ఏం రాతాడా అని కంప్లైంట్, మళ్ళీ ఇబ్బందా అనేసి అనుకున్నాను. కానీ సక్సెస్ఫుల్గా అయితే నాకు ఆ టెస్ట్లోనే అయిపోయిన 5 నిమిషాలకి అయితే మెసేజ్ అయితే వచ్చింది, మీ వెహికల్ పాస్ అయిపోయిందని. చాలా సంతోషం. సరే అయితే ఇంకక్కడి నుంచి అయితే నేను మదీనా కలీఫ్ అయితే వెళ్ళాలి. అక్కడ మనకి ఇన్సూరెన్స్ అక్కడ చేయించాలి, ఆ తర్వాత మనకి పర్మిషన్ అయితే అక్కడ ఇచ్చేస్తారనమాట. ఇస్తమారా కార్డు అయితే అక్కడ ఇస్తారు. సరే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా లేట్ అయింది. మదీనా ఖలీఫా ఏరియా గురించి కూడా నేను ఆల్రెడీ చిన్న షార్ట్ వీడియో అయితే చేశాను. నా లైసెన్స్ రెన్యూవల్ చేయించడానికి ఎక్కడికైతే వచ్చాను, ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియో చూడండి, షార్ట్ వీడియో మీకు అర్థమవుతుంది. ఆ రోజున నాకు బుర్ర పాడైపోయింది, 10 మినిట్స్లో అనుకుంటా లైసెన్స్ రెన్యూవల్ అయిపోయింది, అంత స్పీడ్గా అయిపోయింది, అంత ఫాస్ట్ అయితే వర్క్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ కూడా ఇక్కడే ఉంటుంది, కారుకి ఒక ఐడి కార్డు కూడా ఇక్కడే ఇస్తారు, అంటే పాస్ అయ్యింది బండి అన్నట్టు. దాన్నే ఒక ఇస్తమార కార్డు అని అంటారు ఇక్కడ అరబీలోను. లోపలికి వెళ్ళి చూద్దాము, లోపలైతే వీడియో తీయడానికి అయితే ఉండదు. సక్సెస్ఫుల్గా ఈరోజు మనం అనుకున్న పని అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చాను, ఇన్సూరెన్స్ కూడా చేయించేశాను, ఇస్తమార కూడా అయిపోయింది. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ చేయించాను, అయితే 600 తీసుకున్నారు. మన ఇంటి దగ్గర 12,000 రూపాయలు అండి అటుగాను. అయితే తర్వాత మళ్ళీ బండికి 500 స్పీడ్ కెమెరా ఫైన్ అయితే ఉంది. మరి ఎప్పుడైతే నేనైతే స్పీడ్గా వెళ్ళాను బండి, 500 అయితే ఫైన్ అయితే ఉంది, 500 కూడా కట్టేశాను. సో ఇదండి ఇక్కడ ఇలాగా గల్ఫ్ దేశాల్లో అయితే ఇస్తమార అయితే ఇలా జరుగుతుంది, ఈ టెస్ట్లు అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్, జై హింద్.
సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ